అభినందం. నమస్తే సార్. నమస్కారం. సో ఎలా ఉన్నారు? చాలా బిజీ బిజీగా ఉన్నారు. కార్యక్రమాలు పోరాటమే ఊపిరిగా నడుస్తున్నట్టున్నారు. ఫస్ట్ నుంచి అదే భావజాలం, దానికోసమే పనిచేశాను. పోరాటాలు చేస్తున్నాయి కదా, ప్రజలు ఆదరించేది, అభిమానించేది, గెలిపించేది. హఠాత్తుగా మీరు అంటే ఎప్పుడు ఒక సరే కార్పొరేట్ స్థాయి నుంచి మీరు వచ్చారు అది తెలుసు నాకు. ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ మీరు, అప్పుడు లేనంత అది ఇప్పుడు హఠాత్తుగా ఏం మీకు ఏమన్నా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? పార్లమెంట్ సభ్యుని పబ్లిక్ గెలిపించారండి, పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది అంతే. అంతేనా? వేరే లేదు. ఓకే. అంటే ఉద్యమాలు ఈ పోరాటాలను కూడా మొదటి నుంచి చేస్తున్నాయి. ఆ స్థాయిలో ఆ స్థాయిలో వచ్చింది. ఇప్పుడు పార్లమెంటు అభ్యర్థి కాబట్టి, పార్లమెంటు స్థాయిలో గెలిచిన కాబట్టి, పార్లమెంట్ మెంబర్ గెలిచిన కాబట్టి ఎక్కువ ఫోకస్ అయితే ఉంటాం అంతే. రెండు సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. హఠాత్తుగా ఎంపీగా గెలవడం అనేది అంటే అనుకోకుండా జరిగిందా, లేదంటే అంటే అక్కడ ప్రచారం జరుగుతుంది అంటే ఏదో అలా వచ్చేసాడు సంజయ్ అనే ఒక మాట వినబడుతుంది. ముఖ్యమంత్రి గారు అంటూ కేసీఆర్ గారు కేసీఆర్ గారు అంటున్నారు. వాళ్ళు అట్టా గెలుస్తారు కదా, అందుకే ఇప్పుడు ఆ గాల్లో గెలిచినప్పుడు గాల్లో పోతారు ఇప్పుడు, అందుకే గాల్లో తేలుతూ ఉన్నారు వాళ్ళు. ప్రాబ్లం పట్టి ప్రజలు పట్టించుకోకుండా, సమస్యలు పట్టించుకోకుండా, ప్రజలను కలవకుండా, ఎవరు చూడకుండా, అందుకే గాల్లో పోతూ ఉన్నారు. ప్రజల్లో గెలిచినప్పుడు ప్రజలు ఉంటున్నాం. ఓకే, అది తేడా దానికి. రైట్. అంటే మొన్న బీజేపీ విషయానికి వస్తే హుజూర్నగర్లో చూసాం, కనీసం 2000 ఓట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితి. మరి దీన్ని బట్టి ఎట్లా ఉంటుంది పార్టీ అక్కడ హుజూర్నగర్లో? వాస్తవాలు మేము ఒప్పుకున్నాం ఆల్రెడీ, ఓటమి ఓటమే. అక్కడ మన క్యాడర్ తక్కువ. ఓకే. ప్లస్ క్యాండిడేట్ను నిర్ణయించడం ఆలస్యం జరిగింది బాగా. ఓకే. కాబట్టి అక్కడ అవే స్థానికంగా మేము బలంగా లేం కాబట్టి ఓడిపోయినాం. పార్టీ తక్కువ ఉంది, అక్కడ క్యాడర్ కూడా ఎక్కువ లేకపోవడం. కానీ అక్కడ కూడా మీరు సర్వశక్తులు కేంద్రీకరించారు కదా పార్టీ. అభ్యర్థి పోటీ చేసినప్పుడు కంపల్సరీ ప్రచారం పోవాల్సిందే, జాతీయ స్థాయి నాకు రావాల్సిందే, రాష్ట్ర స్థాయి నాకు కావాల్సిందే, మండల స్థాయి గ్రామంలో పోటీ చేసింది. టీఆర్ఎస్ పార్టీ చేసిన టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో ఖర్చు పెట్టిన ఖర్చు అంతా పెట్టింది. ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ మొత్తం కాళ్ళ వెలవడి తిరిగింది ఆడ. స్థాపాలన స్తంభించిపోయింది, గెలిచారు. ఏది గెలిచినా గెలుపు, మేము ఓడిపోయినా ఓటమి అంటే దాని అనుమానం లేదు. ఓటమి ఒప్పుకోవాల్సిందే కూడా. మీ వ్యక్తిగత గెలుప పార్టీ వల్ల గెలిచారా మీరు? మోడీ గారి యొక్క పార్టీ లేకుండా మేము లేవండి. పార్టీలో కూడా బండి సంజయ్ కడదండి, పార్టీ లేకుండా మోడీ గారు కూడా లేరు. కాబట్టి పార్టీ ప్లస్ మోడీ గారి యొక్క చరిష్మ, మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు, మోడీ గారి యొక్క ఆలోచన విధానాలు, మోడీ గారి మీద ఉన్న విశ్వాసంతో ఇవాళ ప్రజలు నన్ను గెలిపించే తప్ప సొంతగా అట్లేం లేదండి. సొంత వ్యక్తిగతంగా దాంతోపాటు ఇక్కడ 2 ఓడిపోవడం, అది ఆ సానుభూతి పవనాలు. సానుభూతి కాదు, 2 ఓడిపోయిన తర్వాత ఇక్కడ కొంతమంది ఓట్ బ్యాంక్ మారి బండి సంజయ్ ఓడగొట్టారు. దానికి తోడు ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వేదికగా హిందూగాళ్ళు బొందుగాలని చెప్పి మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ఓటు బ్యాంకు మాత్రమే పొంది గెలవాలన్న ఒక దురాలోచనతో, దురహంకారంతో హిందూగాళ్ళు బొందుగాలని చేసిన వ్యాఖ్యల వల్ల హిందూ సమాజం అంతా ఓటు బ్యాంక్ మారింది. హిందూ సమాజం అంతా ఓటు బ్యాంక్ మారి, ఎస్ హిందువులు ఓటు బ్యాంక్ మారితే ఏ విధంగా మేము ఫలితాలు ఇస్తాము, బొందుగాలను ఏ విధంగా పొందబడతాము? కరీంనగర్ పార్లమెంట్లో పచ్చ జెండాలకు స్థానం లేదు, కాసేపు జెండాకు మాత్రమే స్థానం ఉందన్నటువంటి ఒక ఆలోచనతో, ఒక ఆక్రోషంతో, ఒక ఆవేశంతో అలా నిర్ణయాన్ని ప్రకటించి ఇలా భారతీయ జనతా గెలిపించారు. కాశీ అభ్యర్థులకు మాత్రమే స్థానం ఉందన్న విషయాన్ని ఇలా స్పష్టం చేశారు. రంగురంగుల జెండాలకు కరీంనగర్ పార్లమెంట్లో స్థానం లేదు, పచ్చ జెండాకు అసలే స్థానం లేదు, ఇక్కడ ఎగరాల్సింది కేవలం కాశీ జెండానే అని చెప్పి అలా ఒక ఆలోచనతో అలా గెలిపించారు. ఓటు బ్యాంకు దమ్మెంతో చూపెట్టారు. అంటే మన లౌకిక రాజ్యం ఇలాంటి చోట ఇట్లా మాట్లాడడం కరెక్టేనా? నేనేమంటున్నానండి, నేను ఇంకో మాత్రానికి ఎంత పరిస్థితులేం కదా. అంటే లౌకిక రాజ్యం అంటే పచ్చ జెండాలకు స్థానమే లేదు. పచ్చ జెండా అంటే ఎంఏ పార్టీ తీరుతా పచ్చ జెండా అంతే పాండి. మరి కాశీ అభ్యర్థి ఏమి తిరుగుతాను అంటే ఈ హిందూ హిందూ ముస్లిం ముస్లిం అని చెప్పుకుంటే చాలా మంచోడు లౌకికవాది, క్రైస్తవుడు క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు లౌకికవాది, కానీ హిందూ హిందూ అని చెప్పుకుంటే మతతత్వవాది. దాని లౌకికం అంటారండి, అన్ని వర్గాలను సమానంగా చూడాలంటున్నాం. ప్రజాస్వామ్య దేశం లౌకిక దేశం లౌకికవాదులం కాబట్టి అన్ని వర్గాలను అన్ని మతాలను సమానంగా చూడాలని మేము అంటున్నాం. కానీ మాది మతతతో పాటు మేము లౌకికులం కాదు. కానీ కేసీఆర్ గారు వచ్చి కరీంనగర్లో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అంటే సెక్యులర్ పార్టీ, సెక్యులర్ వాది, ఎందుకంటే యాగాలు పూజలు స్వార్థం కోసం చేస్తారు కాబట్టి. ముస్లిం మతం కోసమే పనిచేస్తూ హిందూ ధర్మాన్ని, హిందూ దేవులను 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్న పార్టీ, మా ఎంఏ పార్టీ కూడా
లౌకికవాద పార్టీ. అందుకే లౌకికవాద పార్టీ అంటే టీఆర్ఎస్ ఎంఏ పార్టీ కలిసి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని అధికారాన్ని చెలాయిస్తున్నారు. కాబట్టి మేము వాటికి ఎప్పుడూ భయపడే ప్రసక్తే లేదు. హిందూ హిందూ అని చెప్పుకోవడం మతతత్వం అయితే ఎస్ మతతత్వాదులమే, దాని అనుమానం అస్సలే ఉన్నది, వెనుకంజ విషయం ప్రసక్తే లేదు. కానీ హిందూ ధర్మం ఇంకోటి వ్యతిరేకం కాదు, ఇంకో మతాన్ని కించపరచదు, ఇంకో దేవులను కించపరచరు, ఇంకో వ్యక్తిగతంగా వాళ్ళు కించపరచదు, ఇంకో పార్టీని కించపరచరు. కానీ హిందూ ధర్మానికి ఆపదేస్తే, హిందూ దేవులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ఎట్టి పరిస్థితి వాళ్ళు అడ్డుకుంటాం, తెగేసి కొట్లాడతాం, దేనికైనా తెగించి ముందు పోతాం, దాని అనుమానం లేదు. అంటే యాక్చువల్గా అంటే ఇది పాత విషయమే కావచ్చు, కానీ కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేయడం హిందువులను అవమానపరిచినట్ట అది. అవును, కానీ అందుకే కదా అంటే అది హిందువులను అన్న బీజేపీని అనొచ్చు అన్న అనుకోవచ్చు కదా. అంటే హిందువులందరూ బీజేపీ కదా మీరు అన్నట్టు మీ లెక్క ప్రకారం. ఎందుకు కేసీఆర్ హిందువులను తిట్టినట్టే ఇలా బీజేపీని తిట్టాడు, హిందువులను బొందువులను బీజేపీ తిట్టాడు. అంటే బీజేపీని తిట్టినా ఆయన ఆలోచన బీజేపీని తిట్టినా హిందువులను తిట్టినట్టే హిందువులు తిట్టినా బీజేపీ తిట్టా ఆయన వ్యాఖ్యలే కదా. అన్యాయం మీరు అంటున్నారు బీజేపీని తిట్టున్నాడు అంటే బీజేపీ అనలే కదా, హిందూగాలు బొందుగాలు అన్నాడు. ఎస్ హిందూగాలం మేము అన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పుకోలే హిందూగాలు బొందుగాలు తప్పు కేసీఆర్, నువ్వు హిందువుల సంగతి అని చెప్తావు, హిందువులు తిడతావు అని కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్ళండి. ఎస్ 80% ఉన్న హిందువుల గురించి కొట్లాడతాం కాబట్టి హిందూగాలను బొందుగాలు అన్నటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇలా హిందూ సమాజాన్ని చైతన్యపరచడం, సంఘటితపరచడం, డమ్మెందో చూపెట్టడం. అంటే 80% హిందువుల నుంచి మాట్లాడే పార్టీ కావాలన్నా, 80% కేవలం ఓటు బ్యాంక్ కోసం 10% ఉన్నటువంటి వర్గాల కోసం తాపత్రయ పార్టీలు కావాలన్నా ప్రజలు ఆలోచించుకున్నారు, అంటే ఫలితాలు వచ్చినాయి. రైట్. అంటే గత ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ కూడా మీకు హెల్ప్ చేశారన్న నిజమేనా? పొన్నం ప్రభాకర్ మాకేందరు టీఆర్ బయట పబ్లిక్ కూడా కొండ ప్రభాకర్ టీఆర్ఎస్తో కుమ్మక్కని అంటున్నారు. లేదు, మీతో కుమ్మక్కయ్యారు. మాకు కుమ్మక్కయితే టీఆర్ఎస్ కాబట్టి ఆయన ప్రచారం కూడా చేయకుండా మీకు పరోక్షంగా చాలా సహాయం. బయట మొత్తం ప్రచారం అవ్వట్లేదండి. పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎప్పుడు కలదు, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కలిపి పోటీ చేసారు. కానీ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీ చేయలే. అది జాతీయ పార్టీ, మాది జాతీయ పార్టీ, గెలవాలన్న తపన వాళ్ళకే ఉండే. అంటే కేసీఆర్ని కొట్టడం కోసం మీరు ఏకమవడం అనేది ఇక్కడ కాన్సెప్ట్. కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తాడండి, పోటీలో ఒక్కలే పోటీ చేద్దాం, ఇదే చేస్తామండి. అంటే ఇప్పుడు మిడ్ మానేరు కాంగ్రెస్ పార్టీని ఎవరు విశ్వసించే పరిస్థితి లేరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు లేరు, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు గుర్తిస్తలేరు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఓటమి ఫలితము అనుకున్న స్థాయిలో ఆ అభ్యర్థి ప్రచారం చేసుకోలేకపోయాడు, ముందుకు రాకోలేకపోయాడు. అందుకే అనేక సందర్భాల్లో నేను కూడా అనుమానాలు వ్యక్తం చేసిన, ఎందుకు ప్రచారం చేస్తలేరు, ఎందుకు ముందుకు వస్తలేరు, ఎవరితో ఎవరు లోపాయకార ఒప్పందం చూసుకున్నారు అని నేనే ప్రశ్నించిన. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మాట్లాడలే మరి బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని. అంటే నిజామాబాద్లో మధుయాష్కి ఇక్కడ ఈయన మీకు హెల్ప్ చేయడం వల్లనే గెలిచారని టాక్. ఒక అభ్యర్థి ఇంకో అభ్యర్థి కోసం గెలిచినట్టే అంతకంటే మూర్ఖత్వం ఉండదు, అంతకంటే నీచమైన తనమే ఉండదు. కాబట్టి ఇంకో అభ్యర్థి వల్ల గెలవాలన్న ఆలోచన ఆ చెడు దృష్టి నాకు ఉండదు. ఇప్పుడు నేను ధైర్యంగా కొట్లాడినా టీఆర్ఎస్ సంగతి చూద్దాం అనుకున్నాం. సెంటిమెంట్ అనేది కేసీఆర్ గారు ఏ పథకం ప్రారంభించినా కరీంనగర్ నుంచే, ఎన్నికల ప్రచారం ప్రారంభించినా కరీంనగర్ నుంచే సెంటిమెంట్ అన్నాడు. ప్రజలు ఏం చేశారు, అరే ముఖ్యమంత్రి ప్రతిసారి సెంటిమెంట్ పెడుతున్నాడు, మన ఓట్లు తీసుకుంటాడు, అధికారానికి వస్తాడు, ఎలక్షన్ తర్వాత అడ్రస్ పత్తా లేకుండా పోతాడు, అసలు సంగతి చూద్దాం అని చెప్పి అలా సంగతి చూసారు. సెంటిమెంట్తో ఓట్లు వేసుకుంటాడు తప్ప సెంటిమెంట్తో గెలిపించినటువంటి అధికారం ఉపయోగపడే కర్మజ్యం పరుచుకుంటాడు ఆయన తడి సమాధానం చెప్పారు. ఆ విషయాలు తప్ప ఇంకో అభ్యర్థి నాకు సపోర్ట్ చేసి ఆయన సపోర్ట్ చేస్తే గెలుస్తాంటే ఆయనే గెలుస్తారు కదా, మరి నాకేం సపోర్ట్ లేక శక్తి లేదు, శక్తి లేని నాకెందుకండి? అంటే కేసీఆర్ను గెలిపించడం శక్తి లేరు నాకెందుకు, శక్తిని కూడా కావాలి, శక్తి లేదు నాకెందుకు. మళ్ళీ నా మెజార్టీ ఎంత అండి, 10,000, 5,000, 89,000 మెజార్టీ. ఆపోజిషన్ పార్టీస్లో అత్యధిక మెజార్టీ నాది. కాబట్టి ఇంకోటి సహకారం సలహాలు నాకు అవసరం కూడా లేదు. నన్ను పేద ప్రజలు గెలిపించారు, నర్సరీ నుంచి పీజీ వరకు విద్యార్థులు కష్టపడి గెలిపించారు, ఓటకు ఉన్నా లేకుండా మహిళలు గెలిపించారు, రైతులు గెలిపించారు, ఉద్యోగస్తులు ఎట్లాగూ ఈ ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నారు, కంపల్సరీ సంజయ్కి సహకరించాలి, ఒకసారి అవకాశం అని చెప్పి ఉద్యోగస్తులు అందరు కలిసిమెలిసి అందరు కలిసి గెలిపించారు, ఓటు బ్యాంకేజ్ పెట్టారు. రైట్. గెలిచినప్పటి నుంచి పోరాటాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల వైపే దృష్టి, కరీంనగర్ నేను పట్టించుకోవట్లేదు అప్పుడే టాక్ మొదలైంది. ఎన్ని రోజులు అయినా గెలిచిందండి, 5 మంత్సే. తెలంగాణలో ఏ ఎంపీ కూడా గ్రామాల మండలాలు తిరగలే, ఏ ఎంపీ కూడా సమస్యలు పట్టించుకోలే,
ఒకవేళ కేవలం సమస్యల మీద స్పందించి ప్రజలకు అందుబాటులో ఉండి నిదరం ప్రజలతో ఉండేటువంటి ఎంపీని నేను. ఏసీ రూమ్లో కూర్చొని ఎమ్మెల్యేల గెలవకుండా సర్పంచ్లకు గెలవకుండా మీరు చూస్తారా, ఎప్పుడే సర్పంచ్ల మీటింగ్ పెట్టినాం, మన వార్డు మెంబర్ల మీటింగ్ పెట్టినాం, ఎంపీటీసీల మీటింగ్ పెట్టినాం, మన సంకల్ప యాత్ర ద్వారా గ్రామాలు 182 కిలోమీటర్లు ఇంటికి రాకుండా 10 రోజుల పాటు గ్రామాల్లో తిరిగినాం, ఆర్టీసీ ఉద్యమంలో పాల్గొంటున్నాం, రైతులు ఇబ్బంది పడితే రైతుల దగ్గరికి పోయినాం, అభివృద్ధి విషయంలో ఇప్పుడు స్టార్ట్ చేసినాం, నా నిధులు వచ్చినాయి, నా నిధులు ఇవ్వాలి, మీ సమావేశం పెట్టినాం, ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ప్లస్ యువకులు విద్యార్థులు ఎక్కువ గెలిపించారు, మహిళలు గెలిపించారు, రైతులు గెలిపించారు, ఎక్కువ ఫ్యాక్టరీస్ రావాలి, విద్యారంగ వ్యవస్థల పట్ల ఒక మంచి ఆలోచన రావాలని చెప్పి ఆ విధంగా కూడా ప్రయత్నాలు ప్రారంభించినాం. రైట్స్, కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేస్తా అన్నారు కదా, ఏమన్నా ఆ దిశగా అన్న ప్రయత్నాలు మాస్టర్ ఎవరు చేసారు? లాస్ట్ ఇయర్ అప్పుడే అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిందా? వర్క్ స్టార్ట్ అయింది కానీ దానిలో లొసుకులు, దాన్ని ప్రజల కోసం పనిచేయకుండా టీఆర్ఎస్ పార్టీ మొన్న కార్పొరేషన్ వాళ్ళదే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే, ప్రజల కోసం పనులు చేయాలనే ఆలోచన కాకుండా కాంట్రాక్టర్ల కోసం వాళ్ళ జేబులు నింపుకోవడానికి మాత్రమే స్మార్ట్ సిటీ నిధులను ఉపయోగించుకుంటారు కాబట్టి దాన్ని ఫిర్యాదు చేసినాం. ఓకే, విచారణ ప్రారంభం కాబోతున్నది. ఓకే, రైట్. కరీంనగర్ పేరు మారుస్తా అంటున్నారు, అవసరమా? గత చరిత్రను కేసీఆర్ లెక్క తెరమరియాలని అనుకుంటున్నాం, గత చరిత్రను రాబోయే తరాలకు అందించాలని మేమంటున్నాం. అంతకుముందు కరీంనగర్ ఉండే, మా బిడ్డింగ్ కాస్ట్లు కానీ చాలామంది ప్రజలు కానీ కరీంనగరే అంటున్నారు, వాళ్ళని వద్దు అనలేమండి. ఎలక్షన్ ముందు చెప్పారు అన్న కరీంనగర్ను కరీంనగర్ మార్చాలంటే పార్లమెంట్ సభ్యుని కష్టము, రాష్ట్రంలో బీజేపీ ఇక్కడ కార్పొరేషన్లో మనం గెలవాలి, గెలిస్తే మనం ప్లాన్ చేద్దామని చెప్పి అన్నాం. ప్రజలు ఆలోచనతో ఉన్నారు, ప్రజల ఆలోచన అనుగుణం వ్యవహరించాల్సి వస్తుంది. నా ఆలోచన అదే కాబట్టి కరీంనగర్ను కరీంనగరే, అసలు కరీంనగర్ అన్నారు, కరీంనగరే అంటారు, పాత పేరును అంతే. మేము అంతా కరీంనగర్ ఇస్తాం, కరీంనగర్ మా వాళ్ళు ఎవరన్నారు ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు కూడా అందరు వెడ్డింగ్ కార్డ్స్ కానీ విజిటింగ్ కార్డ్స్ కానీ ఇక్కడ కరీంనగరే రాస్తాం. మీరు ఇచ్చిన హామీలు ఏంటి గతంలో? ఎక్కడ హామీ లేనండి, మీరు ఏ వీడియో క్లిపింగ్ అయినా చూడండి, ఎన్నికలప్పుడు కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క హామీ ఇవ్వలే, హామీ ఇవ్వకుండా కూడా అభివృద్ధి అంటే ఏంటో చూపెట్టే ప్రయత్నంలోనే మేము ముందుంటున్నాం. అదే తాపత్రయంతోని, అదే ఎక్కువ ఒత్తిడితోని ఎట్టి పనులు చేయాలి, ఏదో సాధించాలి. మోడీ గారి మార్క్ ఈ కరీంనగర్ పార్లమెంట్ పనిలో అభివృద్ధి విషయంలో చూపెట్టాలి అన్న తాపత్రయంతో ఎక్కువ పనిచేస్తాము. పోనీ ఇప్పుడు ఏమన్నా ప్రకటిస్తున్నారా, మీ విజన్ ఏమన్నా? విజన్ లేదు, గ్రామాల అభివృద్ధి ప్రజలు ఏ విధంగా అనుకుంటారు దానికి అనుగుణంగా కనీస సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతో, ప్లస్ యువతకు ఎంప్లాయ్మెంట్, కనీసం మన స్థాయిలో కొన్ని కంపెనీస్ ఫ్యాక్టరీస్ రావడం, ఓకే, విద్యాపరంగా ఏ విధంగా మనం ముందు తీసుకోవాలి ఆలోచనతో ఆ పరంగా మనం ముందు పోతున్నాం. నడుస్తూ ఉన్నది ఇప్పుడు పార్లమెంట్ సెషన్ మొదటిదాకా, లాస్ట్ పార్లమెంట్లో ఎక్కువ బిల్స్ వచ్చినాయి. ఓకే, మేము మంత్రులను కలిసే అవకాశం కూడా ఏం ఎంపీకి లేరు. ఈసారి పార్లమెంట్లో ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ కలిసి ఎక్కువ నిధులు తీసుకురావడం, ఎక్కువ అభివృద్ధి విషయంలో ఎక్కువ దృష్టి సారించే ప్రయత్నం చేస్తామండి. సో గంగుల కమలాకర్తో మీ యుద్ధం ఎంతవరకు వచ్చింది? అసలు నేను పడుచుకున్నాను, సంస్కారహీనులతోని మాట్లాడే అలవాటు నాకు లేదు, ఎందుకంటే నా పార్టీ సంస్కారం సభ్యత నాకు నేర్పింది, దానికి అనుగుణంగా పోతే తప్ప వాళ్ళు ముఖ్యమంత్రికి సంస్కారం ఏదో కూడా ఆయనకట్లు ఉండదు. సంచలనం కోసం ఏదో పిచ్చి వాగుడు వాగి వాగితే అదే మైలేజ్ వస్తుంది అనుకుంటారు, దాన్ని ఆయన విజ్ఞతకి ఆయనకు వదిలేస్తుంది. నేను ఆయనతో మాట్లాడు, ఆయన ఆ వ్యక్తులతో మాట్లాడు, పెద్ద నాకు పడుచుకోను. ఓకే, సో ఆయనకు వ్యతిరేకంగానే కదా మీరు గ్రానైట్ యుద్ధం మొదలుపెట్టింది? వ్యక్తికి వ్యతిరేకంగా ఒక పార్టీకి వ్యతిరేకంగా పోయేటువంటి అలవాటు నాకు లేదు, మా పార్టీకి ఉండదు. అంటే గ్రానైట్ అని ఒక్కడే చేస్తున్నాను, నేను ఆయన ఒకరి మీద కంప్లైంట్ చేయాలి కదా, ఒక కరీంనగర్ జిల్లా మీద చేయలేను, నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రానైట్ విషయంలో ప్రభుత్వానికి నా ఆదాయం అంటలేను, లేకపోతే బీజేపీకి ఆదాయం అంటలేను, మేము ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతున్నారు. మైన్స్ అధికారులు గుర్తించిన దాన్ని మీరు విచారిస్తే ఇంత అమౌంట్ వస్తున్నది, ఇదే విషయం 3 ఇయర్స్లో 8 ఏజెన్సీసే, తెలంగాణ వ్యాప్తంగా అనేక ఏజెన్సీలు అనేక ఫ్యాక్టరీ కంపెనీలు ఉన్నాయి, వాటి మీద విచారణ జరపండి, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టకండి, రాబట్టండి. దానిలో పనిచేసే కార్మికుల విషయంలో లేబర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తలేరు, వాళ్ళు పుట్టగొడుతున్నారు, గొడ్డు చాకిరీ చేసుకుంటున్నారు, అనేక మంది చనిపోతున్న విషయాలు బయట రాణిస్తలేరు, ఇవన్నిటి విషయంలో అనుమతులకు మించి తవ్వకాలు చేస్తున్నారు, ఇవన్నిటి విషయంలో విచారణ జరుపుకుంటున్నాం. అది ఒక వ్యక్తిగతంగా ఒక ఆయన ఒక్కడే గ్రాండ్ వ్యాపారం చేస్తారు కదా, దానిలో బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు, అందరూ ఉంటారు, దానిలో ఒక ఆయన మీద కాంపిటీస్తే ఆయనకు వ్యతిరేకం,
ఒక వ్యక్తిగతంగా ఇంకోళ్ళ మీద కాబట్టి సంస్కారం వ్యక్తిని కాదు నేను. కాబట్టి అది వాళ్ళు ఎట్లా తీసుకుంటే వాళ్ళు ఎట్లా. ఓకే, సో ఏంటి అది గ్రాడ్యుయేట్ వ్యాపారస్తులు ఆలోచించుకోవాలి, మేము ఏం చేస్తున్నాం, ఏ విధంగా వివరిస్తున్నాం, నేను మాట్లాడేది ర్యాలీలు ఇస్తారు, ఒక పార్లమెంట్ సభ్యుని వ్యతిరేకంగా ర్యాలీ తీసి డౌన్ డౌన్ అనిపిస్తారు. లక్ష మంది కార్మికులు పుట్టగొడుతున్నట్టు, లక్ష మంది కార్మికులు లేబర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని నేను అంటున్నా. నేను కార్మికులు పుట్టగొట్టినట్ట గొడ్డు చాకరీ చేసుకొని కనీస వేతనాలు ఇవ్వకుండా వాళ్ళ బాగోలు పట్టించుకోకుండా ఉండడం